తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది దేవాదాయ శాఖ. జూలై 7 నుంచి బోనాల జాతర ప్రారంభమవనుంది. జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆషాఢమాసం బోనాల జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. బోనాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈసారి బోనాల ఏర్పాట్లు చేస్తుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు 25 కోట్ల ఫండ్స్ రిలీజ్ ఇచ్చేలా సీఎంతో మాట్లాడతానని తెలిపారు. నగరంలోని 28 గుళ్లల్లో 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. బోనాలను ప్రశాంతంగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీసు శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. ఆషాఢమాసం బోనాల జాతర ఏర్పాట్లపై జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన ఉన్నత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. బోనాల జాతరకు అధికంగా భక్తులు వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. టెంపుల్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాలకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో బోనాల డేట్స్, పూర్తి సమాచారంతో క్యాలెండర్ ను రిలీజ్ చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. అంబారీలను కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి వాటిని కూడా రప్పించి క్షేమంగా అంబారీలను కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ క్షేమంగా వెనక్కి తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని దారుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా అన్ని డిపార్ట్మెంట్ నుండి కూడా మేము అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు మళ్ళా కింది స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సౌకర్యాలు కూడా కల్పించి దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారి నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇక ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సమన్వయ సమావేశంలో చర్చించారు మంత్రి కొండా సురేఖ. ఈ సమీక్షలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.